మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఐఆర్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్థానిక భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి డాక్టర్ సూర్యప్రకాష్ హాజరయ్యారు. దివ్యాంగుల విద్యార్థులతో ఆయన మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓ స్వరూప మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని వసతులు సౌకర్యాలు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విలీన విద్యా సమన్వయకర్త డాక్టర్ సూర్యప్రకాష్, జిల్లా పరిషత్ హైస్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రసన్నమణి, సిఓ శంకర్, సిఆర్పి రాజు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. డిసెంబర్ 14 జరుపుకుంటున్నాం కదా మనందరం, ఇవన్నింటినీ మనము బయట కేంద్ర అతను చెప్పడం జరిగింది కదా. అందరు ఎంతమంది చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కావచ్చు, ఏదైనా మన శరీర భాగంలో ఒక్కొక్క అంగవైక్యులు ఏదైనా లోపం ఉంటే వాళ్ళ ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. వాళ్ళ డిజబులని వాళ్ళు ఏం చేయడానికి రాదు, వాళ్ళు ఏం చేయలేరు అనుకోవడానికి లేదు. సో కాబట్టి వాళ్ళందరికీ డిజబుల్ వాళ్ళ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి డిజబుల్ అండ్ మనకు బుద్ధి ఉన్న వాళ్ళకు కూడా బ్రెయిన్ చెప్పి వాళ్ళ మనకు తల్లిదండ్రులు మొదట్లో ఆ సామర్థ్యం కానీ ఆ ధైర్యం రావాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. అంటే నా లోపల లోపం ఉందన్న ఒక భావన అనేది వాళ్ళ లోపల కల్పించకండి. నార్మల్ మనిషి అంటే మనం ఎలాగా ఆరోగ్యంగా రెండు కళ్ళతోటి రెండు చెవులతోటి నోటితోటి ఎలా మాట్లాడుతున్నామో ఆ భావాన్ని వాళ్ళ లోపల కల్పించండి. ఎందుకంటే దానికి సంబంధించి ఇప్పుడు కళ్ళు లేవు, లిపి ఉంది, అట్లా నేర్చుకో చెవి లేవు, ఇప్పుడు మాట్లాడడానికి విప్పడానికి మనకి ఎక్విప్మెంట్స్ వచ్చాయి, కాలు లేవు, కొంచెం ఖర్చు పెట్టుకో పెట్టేసుకుంటే దానికి కృత్రిమ కాలు వస్తున్నాయి. ఇట్లా ఏ లోపం ఉన్నా ఆ లోపానికి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా కనుక్కోవడం జరిగింది. దానికి కొంచెం ఖర్చుతోటి అటు కొనుక్కున్నా కానీ అవి మనం కొనుక్కున్న స్థాయిలో ఉంటే కొనుక్కోవచ్చు, లేదంటే కూడా ఫర్దర్గా గవర్నమెంట్ కూడా కొన్ని ప్రొవైడ్ చేసింది. అంటే రీసెంట్లీ ఇప్పటిదాకా సిలిపూర్ మేడం చెప్పినప్పుడు కూడా లక్ష్మాపూర్ ఆయన చూస్తే చాలా ప్రాబ్లం, ఆయన కారు ఆ మనిషిని చూస్తే చాలా భయంకరం ఉంటుంది. ఆయనకి ఆయన ఎలక్ట్రికల్ అంటే త్రీ వీలర్ ఉంటుంది కదా, దానికోసం ఎలక్ట్రికల్ వెహికల్ కోసం ఆయన అప్లై చేసుకోవడం జరిగింది. దానికి గవర్నమెంట్ కూడా సాంక్షన్ ఇచ్చింది, 50,000 చెక్ మార్క్ ఇచ్చి మేము కలిసి సిటీ గవర్నమెంట్ దగ్గర కూడా ఆఫీస్ దగ్గర ఎంపీ గారి ఆధ్వర్యంలో లక్ష్మాపూర్ అతను కూడా కలిసింది, దాన్ని కూడా వెహికల్ తెచ్చుకోవడం జరిగింది. సో